డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరున్న అమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్గా ప్రస్తుతం ఉన్నారు రెండు వేల పది తెలంగాణ కేడర్కి చెందిన ఈమె ఇటీవల కేంద్రం నుంచి తిరిగి వచ్చారు రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈమెకు సముచిత స్థానం కల్పించింది తాజాగా మరో కీలక బాధ్యతలను ఆమెకు అప్పగించింది రేవంత్ సర్కారు యువ ఐఏఎస్ అమ్రపాలికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది ప్రస్తుతం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఐటీ అండ్ ఎస్టేట్తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా అమ్రపాలి ఉన్నారు తాజాగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ కేడర్ అధికారినిగా గతంలో కేంద్రంలో విధులు నిర్వహించిన యువ ఐఏఎస్ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చేశారు అనంతరం హెచ్ఎండిఏ కమిషనర్గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ రెడ్డి సర్కారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు అమరపాలి విశాఖలో విద్యాభ్యాసం అనంతరం రెండు వేల పది యూపీఎస్సి సివిల్స్లో సత్తాచాటి ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు అనంతరం ట్రైని ఐఏఎస్గా జాయింట్ కలెక్టర్గా నగర కమిషనర్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్గా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఆమె డిప్యూటేషన్ పిఎంఓలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు మరోవైపు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున హెచ్ఎండిఏపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించినట్లు సమాచారం శనివారం హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన ఆయన బిజీ బిజీగా గడిపారు వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు అత్యవసరంగా పరిష్కరించాల్సిన దసరాలను కూడా పరిశీలించారు